మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నార్లపూర్ వెంకటాపూర్ కే గ్రామాలలో వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం చేపట్టారు. నిరుపేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి గ్రామంలో ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి తెరపై ప్రదర్శించారు. నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉజ్వల గ్యాస్, ఆహార భద్రత, అన్న యోజన, జల్ యోజన, ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ తదితర పథకాల గురించి వివరించారు. అనంతరం డ్రోన్ ద్వారా ఉపయోగపడే లాభాలను వివరించి డ్రోన్ను ప్రదర్శించారు. అనంతరం వికసిత క్యాలెండర్ను ఆవిష్కరించారు. మండలంలో భారత్ వికసిత యాత్ర ముగించడం జరుగుతుందని నోడల్ ఆఫీసర్ మురళీకృష్ణ అన్నారు. అమ్మా అందరికి ఇస్తాం, ఆగురు ఒక ఫోటో తీసుకుంటాం. అటు నిలబడితే వస్తాయి, సార్ల సార్ నిలబడాలి. అక్కడ కూడా తీసుకురా అక్కడ కట్టు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా నిజాంపేట మండలంలో గత వారం రోజుల నుంచి అన్ని విలేజ్లను కవర్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరూ, మన కోఆర్డినేటర్ గారు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు, అందరూ సర్పంచులు, వివిధ రకాల ప్రభుత్వ అధికారులు అందరికీ, అండ్ పత్రికా సోదరులకు, పబ్లిక్ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం అంత విజయవంతంగా అందించినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు. ప్రధానమంత్రి గారు మొదలుపెట్టిన ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనేది మన నిజాంపేట మండలంలో రెండవ విడత స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎంతవరకు గ్రౌండ్ లెవెల్లో చేరుతున్నాయి, ఎంతవరకు సామాన్యుడికి అందుతున్నాయి, ఇంకా సామాన్యుడికి చేరుకోవాల్సిన ఏమున్నాయనే ఉద్దేశంతో వికసిత్ సంకల్ప భారత యాత్ర అనేది మొదలుపెట్టడం జరిగింది. మనది భారతదేశం అనేది ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న భారతదేశం, అభివృద్ధి చెందిన భారతదేశం కాదు, అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనేది గౌరవ ప్రధానమంత్రి గారి కోరిక. ఆ కోరికలో భాగంగానే ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి అంటే, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ పథకాలు కింది వరకు ఎంతవరకు చేరినాయి, ఇంకా చేరుకోవాల్సి ఎంత ఉంది అనే కార్యక్రమంతో ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. దానిలో భాగంగా నిజాంపేట మండలం ఈరోజు పూర్తయింది. ఇంకా మెదక్ జిల్లాలో ఇంకా రెండు మండలాలు మిగిలి ఉన్నాయి. ఈ ముగింపు కార్యక్రమం నాదాపూర్లో పెట్టడం జరిగింది. బ్రహ్మాండంగా అందరూ బ్రహ్మతం పెట్టారు. దీనికి అందరు అధికారులు సహకరించడం జరిగింది. అందరికీ సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.